Welcome to Simon TV. Friends, let's see the points in surfer. Manam last video lo since for discuss chestu ee since varuku ela use cheyalo check chestunnam manam kada. Since point of action ante oka action ippudu start ayindo aa point nunchi ala ala konasagutuntundi kada ee point ki manam pettukune peru point of action. Point of action. So, since 10 a.m., since December 25th, since July 2020, since 2010. Ikkada marchipu kuda namsam entante ganaka idi ila undali. Adi ila kaakoddu. Idi em cheppandi chuddam ee diagram. Right? Scissors. Ante kattaru kada cut chesinattu ee action ni 10 gantalaku current vachindi. Lathe December 25th na నేను ఒక పుస్తకం చదివాను అలాంటివి చెప్తే కనుక సిన్స్ వాడకూడదు. సిన్స్ చెప్పాలంటే కనుక ఒకటే కండిషన్ చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి కొనసాగుతూ ఉండాలి. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, సిన్స్ అనేది టైంకి సంబంధించింది అయితేనే. సిన్స్ మళ్ళీ వేరే చోట కూడా వాడతారు ఫ్రెండ్స్, సిన్స్ని ఒక కాజ్ ఆర్ రీజన్ దగ్గర వాడతారు, అది ఇక్కడ కలపకూడదు. ఓకే, యాజ్ ఏ టైమ్ రిలేటెడ్ ప్రిపోజిషన్ ఆర్ యాజ్ ఎ టైమ్ రిలేటెడ్ కన్జంక్షన్ యూ కెన్ కీప్ సిన్స్ హియర్. ఓకే, ఇలా ఉండాలి. మరి ఇలా ఉండాలి అంటే కనుక ఇది జనరల్గా టెన్సెస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ వాడాల్సి ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకని, ఎందుకని అంటే ఈ యాక్షన్ కట్ అవ్వకుండా ఇక్కడ దాకా రావాలి కాబట్టి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఆర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టీస్ సెషన్స్లో మీకు ఫ్యూచర్లో ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. మరి ఇప్పుడు ఫర్ ఎప్పుడు వాడాలి సార్? ఫర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, 10 a.m. నుంచి నేను ఈ క్లాసెస్ ఇక్కడ వీడియో మన స్టూడియోకి వచ్చి 10 a.m. తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది ఒకసారి చూడండి. టైం అయ్యేసరికి నాకు ఇక్కడ ప్రస్తుతం అప్రాక్సిమేట్గా 11:30 అయింది. 11:30 ఇప్పుడు లెక్క పెట్టండి చూద్దాం. 10 నుంచి ఇక్కడికి ఒక 1 hour అయింది, ఇది ఒక 1/2 hour అయింది, అంటే 1.5 hours. ఈ మొత్తం లెక్క పెట్టి చెప్తున్నారా, అప్పుడు ఫర్ రావాల్సి ఉంటుంది. అప్పుడు చెప్పచ్చు కదా, ఐ హవ్ బీన్ టేకింగ్ ద క్లాస్ ఫర్ 1.5 hours. అలాగే డిసెంబర్ 25th నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని ఎనిమిది లెక్క పెట్టినంతా కూడా ఇది అప్రాక్సిమేట్గా ఒక 20 days వచ్చింది అనుకోండి. ఒకవేళ 20 days ప్రజెంట్కి ఈరోజు పోల్చుకుంటే అప్పుడు మీరు చెప్పాలి కదా, ఐ హవ్ బీన్ రీడింగ్ ఎ నావెల్ ఫర్ 20 days. అలాగే జూలై 20 నుంచి ఇది లెక్క పెట్టండి, అప్రాక్సిమేట్గా ఒక 10 months అన్నారనుకోండి. దెన్ యూ సే హియర్ ఐ హవ్ బీన్ టేకింగ్ classes for bank employees since July 2020. అది సిన్స్, అదే ఫర్ అయితే కనుక ఫర్ 8 months, ఫర్ 10 months, ఏది లెక్క పెడతారో అది ఫర్లోకి వస్తుంది. ద సేమ్ కేస్ విత్ 2010. ఐ హవ్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ. సిన్స్ 2010, అది ఫర్లోకి మారితే కనుక ఇది నేను లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, ఓ మొత్తం కలిపితే నాకు ఒక 10 years వచ్చింది. దెన్ ఐ సే హియర్ ఐ హవ్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ ఫర్ 10 years. ఈ 10 ఇయర్స్కి ఇంకొక పేరేంటి, డికేడ్. కాబట్టి అక్కడ ఫర్ 10 ఇయర్స్ అనొచ్చు, ఫర్ డికేడ్ అనొచ్చు. ఓకే, ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే ఒక చెప్తాను వినండి. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒకతను నన్ను విశాఖపట్నం ఇన్వైట్ చేశాడు. దాని మిత్రమా దా చూపిస్తాను విశాఖపట్నం అని పిలిచాడు, వెళ్ళాను. చక్కగా అతను నాకు విశాఖపట్నం అంతా చూపించి ఆ తర్వాత రోజు వైజాగ్ కూడా చూపించాడు. ఏంటంటే మళ్ళీ చెప్పండి, విశాఖపట్నంతో పాటు వైజాగ్ కూడా చూపించాడు. ఓహో ఇలా ఉందా, వెరీ ఫైన్. నేను నెక్స్ట్ ఇయర్ ఏం చేశానంటే వైజాగ్లో ఉండే మా ఫ్రెండ్ని నేను విజయవాడకి ఇన్వైట్ చేశాను. అతనికి ఇక్కడ విజయవాడ అంతా చూపించి నెక్స్ట్ డే బెజవాడ కూడా చూపించాను. ఓ మీరు నవ్వుకుంటారు కదా, సార్ విజయవాడ అన్నా బెజవాడ అన్నా ఒకటే కదా, అలాగే విశాఖపట్నం అన్నా వైజాగ్ అన్నా ఒకటే కదా, అలాగే మిత్రులారా 10 ఇయర్స్ అన్నా డికేడ్ అన్నా ఒకటే, కాబట్టి రెండింటికి ఫరే వస్తుంది ఆన్సర్. నిన్నటి లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, డాష్ 10 ఇయర్స్, డాష్ డికేడ్, రెండు సేమ్, కాబట్టి అక్కడ ఫర్ ఉంటుంది. అందుకని అర్థం చేసుకుందాం కదా సింపుల్గా, ఈ ఇలా పెట్టి ఇలా తీసుకుంటామంటే కనుక ఇది స్టార్టింగ్ పాయింట్, అంటే ఒక స్టార్టింగ్ పాయింట్. ఎలాగైతే మనకు ఈ రన్నింగ్ ట్రాక్లో ఉండేటువంటి ఈ ప్లేయర్స్ అందరినీ కూడా, అథ్లెట్స్ అందరూ కూడా స్టార్ట్ అవ్వాలి అంటే అక్కడ స్టార్టింగ్ ఏం ఆడతారు చెప్పండి చూద్దాం. ఏం ఆడతారు, వాళ్ళందరూ పొజిషన్స్లో రెడీగా ఉన్నారు. స్టార్ట్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఏది ఇచ్చేస్తారు అక్కడ, ఓకే క్లాప్ కొడతారా, లేదా విదిలేస్తారా, కాదు గన్ పేలుస్తారు కదా. అలా సైకలాజికల్గా మీరు ఒక గన్ తీసుకొని మైండ్లో గన్, వన్స్ యూఆర్ ఏబుల్ టు
ఫైండ్ అవుట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద యాక్షన్ దెన్ వీ టేక్ హియర్ సిన్స్. స్టార్టింగ్ పాయింట్ కనుక్కోవాలి, ఇక్కడి నుంచి కొనసాగుతూ ఉండాల్సి ఉంటుంది. ఇలా కొనసాగుతున్న యాక్షన్ మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 1, 2, 3, 4, దెన్ వీ గెట్ 4. అందుకని ఇలా సీన్స్ అంటే కనుక చక్కగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, పాయింట్ ఆఫ్ యాక్షన్. అదే నాకు ఫర్ అయితే కనుక ఇలా తీసుకుంటా, దీన్ని లెక్క పెట్టాల్సి ఉంటుంది 1, 2, 3, 4 అని ఇక్కడ. సో ఫర్ యూ కెన్ సే పీరియడ్ ఆఫ్ యాక్షన్. ఓకే, పాయింట్ ఆఫ్ యాక్షన్, పీరియడ్ ఆఫ్ యాక్షన్, ఆ రెండు క్లియర్గా ఉందా? చక్కగా ఉన్నట్టు లెక్క. పాయింట్ ఆఫ్ యాక్షన్ సెకండ్, పీరియడ్ ఆఫ్ యాక్షన్. ఓకే, కానీ ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది ప్రేక్షకుల నుంచి, సార్ ఇందాక నుంచి మీరు ఒకటే ఎంఫసైజ్ చేస్తున్నారు, గట్టిగా చెప్తున్నారు, యాక్షన్ కట్ అవ్వకుండా ఉంటేనే, కట్ అవ్వకుండా ఉంటేనే చెప్తున్నారు, మరి కట్ అయితే నేనేం వాడాలి? దానికి ఇంకొక కాన్సెప్ట్ మనం లింకప్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా చూద్దాం, ఇప్పుడే చూద్దాం లింకప్ చేస్తూ. అది చెప్పాలంటే కనుక ఫస్ట్ నాకు ఒక క్లారిటీ కావాలి, ఏమంటే సిన్స్ ఫర్ అనేది మీకు పూర్తిగా అర్థమైందా లేదా. ఓకే, హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ సిన్స్ ఆర్ ఫర్ క్లియర్లీ. ఓకే, సిన్స్ పాయింట్ ఆఫ్ యాక్షన్, ఫర్ పీరియడ్ ఆఫ్ యాక్షన్. ఓకే, లెట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఇదే దీనిలో ఇంకొంచెం అడ్వాన్స్డ్ సిన్స్ ఫర్తో పాటు నెక్స్ట్ కట్ అయితే, యాక్షన్ కట్ అయితే ఏం వాడాల్సి ఉంటుంది అది డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది కూడా మనం ఈ సెకండ్ పాయింట్ని కంటిన్యూ చేద్దాం. కాకపోతే టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్, ఈ టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్లో, ఈ టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్లో ఇప్పటిదాకా మనం చూసింది సిన్స్ ఆర్ ఫర్, సిన్స్ ఆర్ ఫర్ చెప్పాను కదా, యాక్షన్ కట్ అవ్వకూడదు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంకోటి చూద్దాం. ఇంకొకటి ఇది ఎలా అంటే, ఒకసారి చూడండి, ఎట్, ఇన్, ఆన్, ఇంకొకటి ఫ్రెండ్స్ నో ప్రిపోజిషన్. ఏమిటి ఫ్రెండ్స్? ఎట్, ఇన్, ఆన్, నో ప్రిపోజిషన్. ఎట్, ఇన్, ఆన్, నో ప్రిపోజిషన్. సో ఇది కూడా క్లియర్గా తెలిస్తే ఈ సిన్స్ ఫోకిను దీన్ని రెండు కంపేర్ చేయగలిగితే కనుక మీరు ప్రాక్టికల్గా మాట్లాడే భాషలు ఇప్పుడు తప్పులు చేయరు. దీనికి సంబంధించింది, ఐ మీన్ టైం రిలేటెడ్ ప్రిపోజిషన్ సంబంధించింది కొంత క్లారిటీ మనం తెచ్చుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, నా లుక్ ఎట్ దిస్ ఎట్, ఇన్, ఆన్, నో ప్రిపోజిషన్. ఎట్, ఇన్, ఆన్, నో ప్రిపోజిషన్, ఇది మనం ఎలా డిస్కస్ చేద్దామంటే చక్కగా సి, ఒక క్లాస్కి కానీ ఒక ఆఫీస్ కానీ వెళ్ళంగానే మనం ఎక్కువగా విష్ చేసుకుంటాం కదా, ఒకరినొకరిని పలకరించుకుంటాం చక్కగా. ఏమని? గుడ్ మార్నింగ్, నెక్స్ట్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ గుడ్ ఈవినింగ్. అఫ్ కోర్స్ గుడ్ నైట్ చెప్పట్లేదండి అది వెళ్ళిపోయేటప్పుడు, అది కాదని చెప్పేది మనం రాగానే విష్ చేసుకునేది. ఏముంటే చెప్పండి, ఫస్ట్ వన్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ గుడ్ ఈవినింగ్. వీటిని ఏమంటారంటే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే అంటాం, అంటే డేలో ఉన్నటువంటి ముఖ్యమైన మూడు భాగాలు, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే. ఓకే, వీటికి చక్కగా మనం ఇన్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఇన్, ఇన్ అంటే ఎలా ఫ్రెండ్స్? చక్కగా మీరు చెప్పచ్చు కదా, ఇన్ ద, ఇక్కడ ఇన్ ఆల్రెడీ ఉంది కదా, నేను మళ్ళీ రాయడం లేదు, నాకు స్పేస్ కూడా కొంచెం కన్స్టెంట్ అవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. ఇన్, ఇన్ ద మార్నింగ్, యూ కెన్ సే ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. సో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. మీరు ఇప్పుడు డౌట్ అడుగుతారు, సార్ నైట్ తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తుంది, బట్ ఫస్ట్ ఇది చూడండి, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. కొన్ని సందర్భాల్లో సాయంత్రం మాట్లు అంటారు, అంటే ప్లూరల్ ఫామ్, అప్పుడు చెప్పచ్చు కదా ఇన్ ద ఈవినింగ్స్ అని చెప్పచ్చు. సార్ వాట్ డూ యూ డూ ఇన్ ద ఈవినింగ్స్ అంటే మీరు సాయంత్రం మాటలు ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు అన్నప్పుడు హ్యాపీగా మనం దీనికి ప్లూరల్ కూడా వాడచ్చు, ఇన్ ద ఈవినింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్. ఓకే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, యూ కెన్ సే ఇన్ ద ఈవినింగ్స్, ప్లూరల్ కూడా వాడచ్చు. ఓకే, ఫస్ట్ వన్కి ఏం చెప్పాను చెప్పండి పేరు, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే, ఒక డేలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు, దానికి హ్యాపీగా ఏం చెప్పచ్చు. ఇలాగే ఎం అండ్ వై ఇందులో చెప్పచ్చు హ్యాపీగా, ఎం అండ్ వై, మంత్ అండ్ ఇయర్ ఫ్రెండ్స్, మంత్ అండ్ ఇయర్, యూ కెన్ సే ఇన్ మే 2020 ఆర్ ఇయర్ ఇన్
2010. ఒక డౌట్ వస్తుంది, సార్ ఇది ఏ టెన్స్లో వాడాలి, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్, మీ ఇష్టం ఏ టెన్స్లో వాడచ్చు. నేను ఇన్ 2025 కూడా చెప్పొచ్చు, ఇన్ 2010. అప్పుడు టక్మని మీకు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది. సార్ మరి ఇందాక సిన్స్ 2010 అన్నారు కదా అంటారు ఇక్కడ, సిన్స్ 2010, అందుకని నేను ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్తున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్ సిన్స్ 2010 అంటే కనుక ఇక్కడ చెప్పిన ఈ పాయింట్ ప్రజెంట్ ఇప్పుడు దాకా వస్తూ ఉండాలి, అది కట్ అవ్వకూడదు, కానీ ఇది కట్ అవ్వచ్చు. అంటే ఎట్లాగా, నేను 2010లో కారు కొన్నాను, ఐ బాట్ ఎ కార్ ఇన్ 2010, ఓకే, ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ సిన్స్ 2010, ఓకే, హోప్ యూర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఆ రెండికి తేడా బాగా అర్థమైంది నేను అనుకుంటున్నాను, ఓకేనా? రైట్ రైట్ రైట్. ఇంతకీ ఇక్కడ ఏం చూడండి, సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్, ఇయర్, అలాగే ఇంకొకటి సీజన్స్. సీజన్స్ కూడా చక్కగా ఇందులో చెప్తాం అన్నమాట. సీజన్స్ అంటే ఇట్లాగా, ఇన్ సమ్మర్ ఆర్ యు కెన్ సీ ఇన్ వింటర్, ఇలా అనమాట ఇక్కడ. సో ఇన్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్, ఇయర్ అండ్ సీజన్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇన్కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఆన్, ఇప్పుడు ఆన్ 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 ఆన్కి వచ్చి సరదాగా మనం ఇలా చెప్పుకోవచ్చు, డి స్క్వైర్, డి స్క్వైర్, డి స్క్వైర్ ఏంటి సార్, డి స్క్వైర్ ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటి డి స్క్వైర్ ఇన్ ద సెన్స్ యు కెన్ సే డే ఆర్ డేట్, డే ఆర్ డేట్, డే ఆన్ సండేస్, ఆన్ మండేస్, ఆన్ మండే, ఆన్ సండే, ఇలా ఏదైనా చెప్పచ్చు చక్కగా అక్కడ, ఓకే. సో మండే సింగులర్ చెప్పొచ్చు, ఆర్ యూ కెన్ సే ప్లూరల్ ఆల్సో, ప్లూరల్ ప్లూరల్ ఆల్సో, ఓకే. ఐ గో టు లైబ్రరీ ఆన్ మండేస్, ఐ గో టు లైబ్రరీ ఆన్ మండేస్, ఓకే, మండే మండేస్. అలాగే ఇంకోటి ఏంటి, డేట్, డేట్ ఆన్ ఫస్ట్ జనవరి, ఆన్ ఫస్ట్ జనవరి, ఆన్ 15th August, ఇలా చెప్పొచ్చు. సో ఆన్ 1st January, ఆన్ 15th August, ఓకే, డే డేట్. అలాగే ఇంకొకటి పీడి కూడా వాడచ్చు, సార్ పీడీని అదేంటి సార్, పీడి ఏం లేదు మిత్రులారా, పర్టికులర్ డే, పర్టికులర్ డే అంటే నా పుట్టినరోజు నాడు, లేదంటే ఇండిపెండెన్స్ రోజు, లేదంటే రిపబ్లిక్ డే రోజు, ఇలా చెప్పొచ్చు. అప్పుడు కూడా ఇదే వాడాలి చక్కగా, అంటే ఇట్లాగా ఆన్ మై బర్త్డే, ఆన్ మై బీడే మీన్స్ బర్త్డే. మీరు అడగచ్చు, నా బర్త్డే రోజు రాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఓ యు డిడ్ నాట్ అటెండ్ మై బర్త్డే ఫంక్షన్, సో వేర్ వర్ యూ ఆన్ దట్ డే, వేర్ వర్ యూ ఆన్ మై బర్త్డే, వేర్ వర్ యూ ఆన్ మై బర్త్డే. సో ఇదేమవుతుంది, పర్టికులర్ డేట్ అవుతుంది, పర్టికులర్ డే అవుతుంది, పర్టికులర్ డే. సో ఫ్రెండ్స్ ఆన్ వచ్చేసి మనకు డే అండ్ డేట్, అండ్ ఇంకోటి పర్టికులర్ డే వాడచ్చు, రైట్. ఇక నెక్స్ట్ పని ఏంటి చెప్పండి ఫ్రెండ్స్, ఎట్, ఎట్ ఎట్ అనేది మనకు టైం వాడతాం కదా, క్లాక్ క్లాక్, ఆ టైంకి ఎట్ అనేది చూస్తాం. కానీ మనం ఎట్ గురించి ఇంకా డీటెయిల్గా కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఈ ఎట్ ఒకటి, అలాగే ఈ నో ప్రికాషన్ ఒకటి, ఈ రెండింటిని లింకప్ చేస్తూ ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతా కూడాను. సో ప్రస్తుతం ఈ వీడియో వరకు తీసుకుంటే కనుక మీకు ఇన్ బాగా అర్థమవుతుంది, ఆన్ అర్థమవుతుంది. ఇన్ అంటే ఇట్లాగా, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్, ఇయర్, సీజన్స్, ఆన్ డే, డేట్ ఆర్ పర్టికులర్ డే, ఓకే ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ రెండు చూద్దాం. అంటిల్ దెన్ బై బై, విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Nice.